ఎన్నికల ప్రచారానికి మరికొన్ని గంటలే ఉండడంతో కూకట్పల్లి డివిజన్ పరిధిలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి అరికపూడి గాంధీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యకుడు లక్ష్మీనారాయణ, ఊట్ల చంద్రారెడ్డి, ఎం విఠల్, చిట్టి డి శ్రీధర్ రెడ్డి, గణపతి, టి నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. జూపల్లి సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు అన్ని బస్తీలలో బైక్ ర్యాలీ తీయడం జరిగింది. మరి పాపులేట్ నగర్, ఆల్బిసస్ కాలనీ, ప్రగతి నగర్, హనుమన్ నగర్, దీనబంధు కాలనీలో అందరూ పెద్ద ఎత్తున దాదాపు 2,000 మంది బైక్ ర్యాలీలో పాల్గొని స్వచ్ఛందంగా గల్లీ గల్లీ తిరిగి ఈ గాంధీ గారికి 30వ తారీఖు నాడు జరగబోయే ఎలక్షన్ సందర్భంగా కారు గుర్తుపైన ఓటు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని మరి పెద్ద ఎత్తున ప్రజలందరూ పెద్ద ఎత్తున గాంధీ గారి గెలిపించాలని చెప్పి గాంధీ గారిని గెలిపించాలని చెప్పి కనీసం 150 బైకులు పాపిటాన్ నుండి మేము మా కార్యకర్తలు మా అన్నదమ్ములు అందరం కలిసి ఈరోజు పెద్ద ఎత్తున ఎక్కించి బయలుదేరి డివిజన్ మొత్తం గాంధీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి ఈరోజు అందరం అనుకుని ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే అతన్ని గెలిపేసాయని చెప్పి మేమందరం ఆశిస్తున్నాం. 121 డివిజన్ కుక్కట్పల్లిలో భారీ ర్యాలీ తీయడం జరిగింది. దాదాపు 2,000 పైచిలకు బైకులతో ర్యాలీ తీయడం జరిగింది. మా అరికపూడి గాంధీ గారిని మేము చేసిన అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, మన సీఎం కేసీఆర్ గారు ఏవైతే పథకాలు ప్రవేశపెట్టిందో ఆ పథకాలే మనను విజయాలకు బాట వేస్తుంది.